సార్, నా పేరు ఆనంద్ సార్. నేను అలిపిరి కళాశాల సినిమా డైరెక్టర్ని. ఇక్కడే తిరుపతిలో ఇంటర్మీడియట్ చదివాను. అది కూడా చిత్తూరు డిస్ట్రిక్టే, కలకడ మాది. సో నాకు చాలా ఇష్టమైన ప్లేస్ సార్ తిరుపతి. సో నా కెరీర్ తిరుపతి బేస్డ్ స్క్రిప్ట్ మొదలవడం చాలా హ్యాపీగా ఉంది. సో తిరుపతిలో మొత్తం షూట్ చేశాం సార్. ఎంటైర్ స్క్రిప్ట్ అంతా తిరుపతిలోనే ఉంటుంది. సో మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. సో ఆయన మీద బేస్ అయ్యేలా ఒక స్క్రిప్ట్ రాయాలనేది మా అమ్మ కోరిక. సో అందుకే మొదటి సినిమా నేను అలానే చూస్ చేసుకున్నాను. సో ఎంటైర్ అందువలన మేము ఎంటైర్ తిరుపతిలోనే చేసాం షూట్. సో హీరోగా చేసిన అమ్మాయి రావణ్ రెడ్డి సార్, హీరోయిన్గా చేసిన అమ్మాయి శ్రీనిగిత, మనకి ప్రొడ్యూసర్స్ రమేష్ డబ్బుగొట్టు, విక రాజేంద్ర గారు ప్రొడ్యూస్ చేశారు. అలాగే మనకు మ్యూజిక్ పని కళ్యాణ్ గారు, ఏఆర్ రెహమాన్ గారు శిష్యుడు ఇచ్చారు. లిరిక్స్ కింట విషయ ప్రగడ గారు చాలా ఫేమస్ సాంగ్స్ ఇచ్చారు. సో చాలా చాలా ఇప్పుడు శంకర్ మాధవ్ గారు, రమ్య బెహ్రా గారు సాంగ్ పాడారండి తిరుపతి సాంగ్ అయితే మీరు మీ దాకా వచ్చిందని అనుకుంటున్నాను సాంగ్. సో మా తిరుపతి సాంగ్ పాడారు. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మాలాంటి అందరం కొత్త వాళ్ళని ఎవరైనా సరే ముందు జనాలకి తీసుకెళ్ళేది మీడియానే సార్. సో మీ సపోర్ట్ మాకు కావాలని చాలా బలంగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మచ్. సో ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు తిరుపతికి అలిపిరికి అల్లంత దూరాన సినీ బృందం ఇచ్చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆ సినిమా ప్రీ రిలీజ్ గురించి ఈవెంట్ చేశారు. సో ఈ సినిమా యొక్క అలిపిరికి అల్లంత దూరం అన్నటువంటి ఆ సినిమా యొక్క డైరెక్టర్తో మనం ఒక నిమిషం మాట్లాడదాము సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, అలిపిరికి అల్లంత దూరాన మంచి టైటిల్ బాగుంది. థ్యాంక్ యూ సార్. టీజర్ కూడా బాగా సాంగ్ బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మూవీ ఎలా ఉంటుంది సార్? ఇది ఎంటైర్లీ తిరుపతిలో జరిగే ఒక లోకల్ కథ సార్. అందుకే నేను అలిపిరి కలందరంలో అని పెట్టాను. సో దట్ ఎవరీవన్ అందరికీ అర్థమైపోద్ది ఇది తిరుపతిలో మాత్రమే జరిగే కథ అనేది. సో అందుకే ఇది తిరుపతిలో మాత్రమే జరిగే కథ సార్. అందుకని అలిపిరి కలందరంలో టైటిల్ పెట్టాను సార్. ఇది మీకు మొదటి సినిమా? అవును సార్, ఇది నా డెబ్యూ సినిమా సార్. ఎలా ఈ సినిమా ఎన్నుకున్నారు సార్? ఇంతకుముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నందిని రెడ్డి గారి దగ్గర వర్క్ చేశాను సార్. ఓబేబీ సినిమాకి వర్క్ చేశాను సార్. సో తర్వాత నేను ఓన్గా డైరెక్షన్ చేయడం కోసం అందరు కొత్త వాళ్ళతో లోకల్ కట్ చేయాలని అనుకున్నాను. అందుకే తిరుపతి ఎంచుకున్నాను. సో మాది తిరుపతే కాబట్టి. ఇప్పుడు హీరో రావణ్ రెడ్డి గారితో మాట్లాడదాము సార్. నమస్తే, చెప్పండి సార్. నమస్తే. మూవీ ఎలా ఉండబోతుంది? మీకు ఫస్ట్ మూవీ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ మూవీలకు ఎలా ఇంటర్వ్యూ అయ్యారు? సో మీ గురించి నేను, నాకు తిరుపతికి ఉన్న అనుబంధం ఏంటంటే నేను ఇక్కడే చదువుకున్నాను, నా బిడ్డకి ఇక్కడే చదువుకున్నాను. అండ్ కథ విషయానికి వస్తే చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఉంటుంది కథ. అంటే మన తిరుపతిని ఇప్పటివరకు చూడని కోణంలో చూస్తాం, కాకపోతే దాంట్లో డివోషనల్ ఏమంటారు ఒక ఎలిమెంట్ ఉంటుంది, కానీ అది డైరెక్ట్గా కనపడకుండా ఉంటుంది. అండ్ నాకు దీంట్లో ఈ ప్రాజెక్ట్లోకి ముఖ్యంగా ఆనంద్ వచ్చి, అంటే లైక్ ఆనంద్ నేను కలిసినప్పుడు ఆనంద్ నాకు ఆనంద్ త్రూ వచ్చాను. అంటే అంతా సెట్ చేసుకున్నాక ఐఎమ్ ద లాస్ట్ వన్ ఎంటర్ అవ్వడం సినిమాలోకి. సో ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. నెక్స్ట్ మూవీ నెక్స్ట్ ఉన్నాయి, కాకపోతే ఇది అయ్యాక ఐ బి డూయింగ్ దట్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్ ఇది? ఇది నవంబర్ 18 మన నియర్ బై థియేటర్స్లో. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, ఎలా ఉండిపోతారు? నా పేరు నిఖిత, ఇది నా డెబ్యూ మూవీ. అందరం టీమ్ మొత్తం కొత్తనే, మా డైరెక్టర్ ఆనంద్ గారు, హీరో రావణ్, అందరం. మూవీ వచ్చేటప్పటికి మొత్తం తిరుపతిలోనే చేసాము, లైక్ ఒక్క సీన్ కూడా బయట చేయలేదు. ఎందుకు అంటే ఇది ఇక్కడ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది మూవీ స్టోరీ అంతా కూడా. నన్ను చూసినా హీరోని చూసినా మీ తిరుపతిలో తిరిగి ఒక అమ్మాయి అబ్బాయిలాగే కనిపిస్తాము. సో అతని లైఫ్లో మనందరి లైఫ్లో జరిగే ఒక స్టోరీ లాగా ఉంటుంది, లైక్ మనకు తెలియకుండానే మన లైఫ్లో ఏమవుతుంది అన్న ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. దాంతోపాటు మాది ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది. సో నవంబర్ 18 థియేటర్స్లోకి వస్తుంది. అందరూ ఖచ్చితంగా చూడండి, చూస్తే మీకు నచ్చుతుంది. మన తిరుపతి కాబట్టి మీ తిరుపతి మీకు కొత్తగా కనిపిస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఓకే అండి, అల్లంత అలిపిరికి అల్లంత దూరం టీమ్కి మళ్ళీ శుభాకాంక్షలు తెలుసు. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.